బట్ ఆ సిచ్యువేషన్ జరిగే ముందు మీ సిస్టర్ మీకు ఫోన్ చేశారా? ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పింది? మందు తాగి మత్తులో పడిపోయింది అంటే ఫోన్ పక్కన వేసింది, ఏం చెప్పలేదు. ఓకే, అంటే అన్న పలానా చోటున ఉన్నా నేను అని చెప్పేసి అన్నదా? ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాను చెప్పి అరే చెప్పింది. అక్క ఫోన్ చేసింది, పక్కన వేసింది, స్ప్రో తప్పింది అప్పటికి. ఓకే, తర్వాత నువ్వు అంటే నీకు అక్కడ తెలిసిన వేరే అన్నకి ఎవరికో ఫోన్ చేసావు అంటగా? అన్నది అన్న నేను పోయినం, ఆడికి పోయే లోపల తీసుకొని పోయారు, ఆడికి హాస్పిటల్ తీసుకు హాస్పిటల్ తీసుకొని పోయారు, కక్కిస్తారు అప్పటికి. అప్పటికే మొత్తం బాడీ అంతా అది ఎక్కేసింది. ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అక్కల కాలేజ్ ఫ్రెండ్స్ కానీ నీకు తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ కాలేజ్ ఫ్యాకల్టీ యజమాన్యం కానీ వాళ్ళు ఎవరితో అయినా మాట్లాడవా నువ్వు? ఏంటి అసలు ఎందుకు జరిగింది దీని గురించి? ఎవరిని అడిగినా ఏం చెప్పట్లేరు, వీళ్ళు ఎవరికి ఏం చెప్పలేదంట. ఇన్ని రోజులు ఎలా ఉర్రో అలానే ఉర్రో అంట. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అక్కల పిల్ల నందిని కూడా చెప్పలేదు. సో అక్క కూడా నీకు ఎప్పుడు షేర్ చేసుకోలేదు అంటే ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు తమ్ముడు, నాన్నతో మాట్లాడలే ఒకసారి ఇంట్లో చెప్పాలి అని చెప్పేసి? ఒక్కరోజు కూడా చెప్పలేదు. ఇన్ని రోజులు ఎలా ఉందో అన్ని రోజులే ప్రవర్తించింది. ఓకే, బెడ్ మీద ఉన్నప్పుడు మాట్లాడిందా నీతో? మాట్లాడి నాన్నతో మాట్లాడింది. నీతో మాట్లాడలే? ఓకే, మరి నువ్వు అడిగావా డాక్టర్స్ని ఎందుకు? అంత టైం అయింది కదా, త్వరగానే హాస్పిటల్కి వెళ్ళారు కదా, 3 అవర్స్ వరకు ఉండి చనిపోయారు సడన్గా, మరి డాక్టర్స్ని అడగాలి కదా మీరు. అడిగినాం, 99% బతకరని చెప్పారు. ముందే చెప్పారా? ఇంక విరుగు కూడా ఉండదు, ఇంతవరకు తాగిన వాళ్ళు కొంచెం తాగిన వాళ్ళు కూడా బతకలేదు, హాఫ్ లీటర్ అంత తాగిరు కాబట్టి 99% బతకరు అని చెప్పారు. ఓకే, సో ఇది వీళ్ళ ఫ్యామిలీ ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. సో దీన్ని అడ్డుగా పెట్టుకుని వాళ్ళు ఒక స్కెచ్ ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం వీళ్ళు చూస్ చేసుకున్నట్టున్నారు. వీళ్ళని ఏదైనా చేస్తే వీళ్ళని వెనకాల వచ్చి అడిగేవాడు ఎవరు ఉండరు. వీళ్ళ పల్లెటూరు ఒక గ్రామం, వీళ్ళని ఏదైనా చేసినా కానీ వచ్చి ఎవడడుగుతాడనే ధైర్యంతో ఈ నిందితులు ఇలా చేయడం జరిగింది. సో ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీకి అయితే మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం సపోర్ట్ ఉండాలి, తెలంగాణ ప్రజలు సపోర్ట్ ఉండాలి, వీళ్ళకి న్యాయం జరగాలి. చనిపోయిన వాళ్ళిద్దరు ఆత్మకు కూడా ఆ నిందితులను శిక్షిస్తేనే వీళ్ళకి ఆత్మ శాంతి చేకూరుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.